తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలంలోని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ పాలూరి బోసుబాబు ఏపీ లోకల్ ఛానల్తో మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కొన్ని రోజుల క్రితం ఆరోగ్యం బాగాలేకపోవడంతో తనయుడు జ్యోతుల నవీన్ తిరుపతి కొండకు వెళ్లి మొక్కు తీర్చుకుంటారని మొక్కుకోవడంతో తన సొంత ఊరు ఇరుపాక నుంచి తిరుపతికి 600 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారని అనుకోవడంతో ఈరోజు 11 రోజులు దాటి 200 కిలోమీటర్ల పైగా కాలినడకన కొనసాగిస్తున్నారు. జ్యోతుల నవీన్తో గోకవరం సీనియర్ నాయకులు మండలాధ్యక్షుడు మంగా రావుతురాము, టౌన్ కన్వీనర్ పోసిన ప్రసాద్ తిరుపతికి వెళ్లే పాదయాత్రలో పాల్గొన్నారు. జ్యోతుల నవీన్తో మరికొంతమంది మండలాల్లో నాయకులు కలుస్తూ పాదయాత్రలో పాల్గొంటున్నారు. పాదయాత్రగా వస్తానని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా దేవుడు మా జ్యోతుల నెహ్రూ గారిని కాపాడి మళ్ళీ ప్రజల మధ్యలో తిరిగేలా చేశాడు. దాని గురించి మొక్కు తీర్చుకునే విషయం గురించి మా అన్నయ్య అయిన నవీన్ గారు 11 రోజుల క్రితం ఇరుపాకిలో పాదయాత్ర స్టార్ట్ చేసి ఈ రోజున సుమారు గుంటూరు దాటేశారు పాదయాత్ర. అలాగే ఇంకొక 20 రోజులు జరగవచ్చు ఈ పాదయాత్ర. మరి ఈ పాదయాత్రలో గోకవరం మండల నాయకులు చాలామంది పాల్గొనడం జరిగింది. అందులో ముఖ్యంగా మంగరాతు రాము గారు మండల అధ్యక్షులు, పోసిన ప్రసాద్ టౌన్ కన్వీనర్, అలాగే సత్యనారాయణ కొత్తపల్లి, అలాగే 4 మండలాల నుంచి కూడా అందరు నాయకులు పాల్గొంటున్నారు. మరి అందరూ ఆరోగ్యాలు బాగుండాలని, అలాగే మా అన్నయ్య పాదయాత్ర సక్రమంగా జరగాలని మేము రేపటి నుంచి కూడా 3 రోజులు చర్చిలోని, గుళ్ళోని, మసీదులో కూడా ప్రార్థన చేయడానికి నిర్ణయించుకున్నాం. దానికి గోకవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మా అన్నయ్య ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలని, ఆయనకి ఎటువంటి హాని కానీ ఇబ్బంది కూడా కలగకుండా తిరుమల యాత్ర సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్నయ్య తమ్ముడు బోసు